విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్ను జారిడిచి వెస్టిండీస్ టీం పెద్ద ఫీల్డింగ్ తప్పిదానికి పాల్పడింది యువ ఫాస్ట్ బౌలర్ ఓబెట్ బౌలింగ్ లో బంతిని ఆఫ్ దిశగా హిట్ చేసేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించారు అయితే బ్యాట్ ఎడ్జి తాకిన బంతి గాల్లోకి లేవగానే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ క్యాచ్ ని అందుకోలేకపోయాడు బంతి గమనాన్ని అంచనా వేయటంలో తడబడిన హోలార్డ్ వెనక్కి వెళ్లి క్యాచ్ ను పట్టే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు దీంతో కోహ్లీకి జీవనదానం లభించింది అప్పటికి కోహ్లీ నలభై నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా భారత జట్టు ఇరవై మూడు ఓవర్లలో నూట పద్దెనిమిది బై రెండుతో కొనసాగుతోంది ఈ క్యాచ్ మిస్ అయిన తర్వాత కోహ్లీ యాభై ఆరు బంతుల్లోనే నలభై తొమ్మిదవ అర్ధ పూర్తి చేసుకున్నారు కోహ్లీతో పాటు క్రీసులో అంబటి రాయుడు ఉన్నారు ఈ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక మైలురాయికి కి చేరువుగా ఉన్నారు వన్డే లో అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడగా రికార్డు సృష్టించడానికి కోహ్లీ మరో ఎనభై ఒక్క పరుకుల దూరంలో ఉన్నారు కోహ్లీ ఈ మైలురాయిని కనుక అందుకుంటే వన్డేలో పదివేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్మెన్ గా మొత్తంగా పదమూడవ బ్యాట్స్మెన్ గా నిలుస్తారు ప్రస్తుత వన్డే ముందు వరకు కోహ్లీ రెండు వందల పన్నెండు వన్డేలాడి యాభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది వందల పంతొమ్మిది పరుగులు చేశారు ఇందులో ముప్పై ఆరు సెంచరీలు నలభై ఎనిమిది హాఫ్ ఉన్నాయి